డాక్టర్ గారు, మరి ఈ రోజు మనం కార్యక్రమంలో భాగంగా ఆస్క్ మంతన అనే అంశంలో రక్తహీనత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రక్తహీనతకి చక్కగా పనికొచ్చేదన్న రెసిపీ ఉంటే మన ప్రేక్షకులకు చూపిస్తారా? ఇంతకు ముందు చెప్పాను కదమ్మా క్యాలీఫ్లవర్ కాడలని. అవును, మన బాడీకి ఐరన్ అనేది 28 మిల్లీగ్రాములు ఒక్కొక్కరు కావాలి. 100 గ్రాముల క్యాలీఫ్లవర్ కాడలు తీసుకుంటే ఇందులో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంది. చాలా ఎక్కువ ఎక్కువ. క్యాలీఫ్లవర్ కాడలందరూ పువ్వులు కోసుకుని కాళ్ళ పారేస్తుంటారు. పారేసే కాడల్లోనే రహస్యం అంతా ఉంది. కాబట్టి క్యాలీఫ్లవర్ కాడలు ఇక్కడ నుంచి పారేయకుండా దాన్ని కూర చేసుకు తినండి, ఫుల్గా ఐరన్ ఎక్కేస్తుంది. ఇక ఐరన్ టాబ్లెట్లకు స్వస్తి పలకవచ్చు. అలాంటి క్యాలీఫ్లవర్ కాడల కూర హెల్దీగా ఎలా చేసుకోవాలో చూడండి. క్యాలీఫ్లవర్ కాడల ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ కాడ ముక్కలు 1 కప్, పుల్ల మజ్జిగ 1 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పచ్చిమిర్చి 4, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఈ క్యాలీఫ్లవర్ కాడల ఫ్రైనే ఐరన్ ఫ్రై అని చెప్పొచ్చు. ఈ ఐరన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడండి. అలా కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ కాడ ముక్కల్ని పుల్ల మజ్జిగ పోసి ఉడికిస్తాం. పుల్ల మజ్జిగలో ఉడికితే చప్పదనం పోయి కమ్మగా ఉంటాయి క్యాలీఫ్లవర్ కాడలు. ఉడికిన తర్వాత జల్లీళ్ళు పోసేసి ఆ మజ్జిగ వార్చేస్తాం. ఇక ఫ్రైకి తాలింపు. ముందుగా నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఈ 3 వేసేసి వేగనిస్తాం. కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు కొద్దిగా. ఇక ఉడకపెట్టిన క్యాలీఫ్లవర్ కాడ ముక్కల్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను. ఇక 7-8 మినిట్స్ అట్లా వేగనిస్తే ఆ కాడల్లో ఉన్న నీటి శాతం తగ్గి ఫ్రై పొడి పొడిలాడుతూ కమ్మగా తయారవుతుంది. పైన నిమ్మరసం, తర్వాత కొబ్బరి తురుము. చూసారుగా, ఐరన్ ఫ్రై, క్యాలీఫ్లవర్ కాడల ఫ్రై అని మరవకండి. అందరికీ ఈ విషయాలు చెప్పండి. ప్రతి ఇంట్లో క్యాలీఫ్లవర్ కాడలు వండుకుంటే రక్తహీనత రాదు. చూశారు కదండి, రక్తహీనతకి ఎప్పటికీ స్వస్తి చెప్పే డాక్టర్ గారు చెప్పిన ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించుకోండి. మరి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ ప్రయత్నించాలంటే గనక Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి.